విశాఖ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అచ్యుతాపురం ఘటనపై మృతుల బంధువులతో కలిసి కార్మిక సంఘం నేతలు ఆందోళన చేస్తున్నారు. నిర్లక్ష్యం వ్యవహరించిన ఫార్మసీ కంపెనీ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మృతదేహాలు తీసుకెళ్లమని హెచ్చరించారు. బాధితులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ని కూడా కార్మిక సంఘం నాయకులు నిలదీశారు. సంబంధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. అచ్యుతాపురం సెర్జలో జరిగిన ఫార్మా కంపెనీల దుర్ఘటన సంబంధించి మృతుల సంఖ్య 18కి చేరింది. అయితే 18 చేరిన ఈ క్రమంలో మనం చూసుకుంటే ప్రస్తుతమైతే మనం కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఏదైతే మృతులకు సంబంధించి అయితే మనం చూసుకుంటే 13 మృతదేహాలు అయితే కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్నవి. అదేవిధంగా మనం చూసుకుంటే 5 మృతదేహాలు అయితే పూర్తిగా కాలడంతో ఏదైతే సంఘటన జరుగుతుందో సంఘటన జరుగుతున్న ప్రదేశంలోనే మృతదేహాలను తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న 13 మృతదేహాలు తీసుకెళ్ళడానికి ఏదైతే కార్మిక సంఘాలు అదేవిధంగా బంధువులు అయితే మాత్రం ఒప్పుకున్న పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే మనం చూసుకుంటే ఈ ఎక్స్ప్రెస్ అనేది ఎంత ఇస్తున్నారంటే క్లారిటీ చెప్పలేదు. అదేవిధంగా ప్రభుత్వం అదేవిధంగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యంకి సంబంధించి అయితే ఎటువంటి ఇది కూడా మాకు తెలియజేయలేదని చెప్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే జిల్లా కలెక్టర్ కూడా సంఘటన స్థలానికి వచ్చారు. ఎవరైతే ఉన్నారో మృతులు బంధువులు అదేవిధంగా కార్మిక సంఘాల నేతలతో కూడా చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో కార్మిక సంఘాలు గతంలో ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి సేఫ్టీ పరంగా చూసుకుంటే మనం ఎన్నోసార్లు మనం చెప్పాము, కానీ ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. నిత్యం కూడా విశాఖపట్నం సెర్జ్కి సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అయినా సరే ఎటువంటి ఇది కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో మనం చూసుకోవచ్చు ఏదైతే జిల్లా కలెక్టర్ని అయితే బాధితుల కుటుంబాలు అయితే పూర్తిగా నిలదీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కార్మిక సంఘాల నేతలు కూడా ఈ నేపథ్యంలో కలెక్టర్తో మాట్లాడుతున్నారు. ఎక్స్ప్రెస్కి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజ్మెంట్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలనేసి కార్మిక సంఘాల నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మనం చూసుకుంటే ఏదైతే అచ్యుతాపురం సెర్జ్కి సంబంధించి దుర్ఘటన సంబంధించి అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చెప్తున్నారు. అయితే మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఉధృతమైన వాతావరణం అయితే నెలకొందనుకోవచ్చు. కేజీహెచ్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో మృతుల తల బంధువుల రోదనలతో అదేవిధంగా కార్మిక సంఘాల తల నినాదులతో అయితే హోరెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదని మనం చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ సెర్జ్కి సంబంధించి అదే కార్మిక సంఘాల నేతలకు సంబంధించి వీలైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా కంపెనీలకు సంబంధించి అయితే సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దానికి సంబంధించి రివ్యూ చేయాలి, ఉన్నత స్థాయి కమిటీలు కూడా పెట్టాలి. ఎందుకంటే తరచుగా విశాఖపట్నం సంబంధించి మనం చూసుకుంటే 2020లో ఎల్జీ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజ్ సంబంధించి అయితే అప్పట్లో 12 మంది దుర్మరణం చెందారు. అదే పెద్ద సంఘటనగా అప్పుడు యావత్ దేశం మొత్తం కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూసుకుంటే ఇప్పటికే మృతుల సంఖ్య 18కి చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకవైపు మనం చూసుకుంటే ఫార్మా కంపెనీలో ఏదైతే శిథిరాలు తీసివేయని క్రమంలో కూడా కొంత అలసత్వం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వర్షం పడడంతో శిథిరాలను తొలగించే పరిస్థితుల్లో కూడా కొంత అలసత్వం ప్రకటిస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా సరే నిత్యం కూడా సెర్జ్కి సంబంధించి ఫార్మా కంపెనీల్లో ప్రతిరోజు కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక రియాక్టర్ ఫెయిల్ సంఘటన జరుగుతున్నవి. నిత్యం కూడా ఎవరో ఒకరో ఇద్దరో మరణించిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నారు. అంటే ఈరోజు ఇంత భారీ ఎత్తున మరణాల సంఖ్య పెరగడంతోనే ఇది వెళ్ళడానికి వచ్చింది. నిత్యం కూడా మాకు ఇది అలవాటు అయిపోయిందని పరిసర ప్రాంత ప్రజలు చెప్పిన పరిస్థితి ఉంది. మరి దీనిపై మనం చూసుకుంటే 10:30 గంటలకు ఏదైతే మెడికవర్ హాస్పిటల్ సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పర్యవేక్షించారు. అయితే మేము ఇప్పటికే మెరుగైన వైద్యం శతగాతులకు ఇవ్వడం కోసం కమిషనర్ కృష్ణబాబుని అదేవిధంగా స్థానిక మంత్రులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే మృతులు మాత్రం కేజీహెచ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్రేస్ అనేది స్పష్టత ఇవ్వాలి. స్పష్టత ఇచ్చిన తర్వాత ఏదైనా సరే మీరు ఇక్కడ నుంచి మృతదేహాలు తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది చెప్తున్నారు. ఇంతవరకు కూడా ఒక మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం కూడా జరగలేదని చెప్తున్నారు. అయితే కార్మిక సంఘ నేతలతోనూ అదేవిధంగా బాధితులతోనూ జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా నిత్యం ఈ ఫార్మా కంపెనీలో జరుగుతున్న సంఘటనకు సంబంధించి ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయాలి. ఉన్నత స్థాయి కమిటీ వేసిన తర్వాత మాత్రమే మేము ఈ మృతదేహాన్ని తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలి. అంతేకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజ్మెంట్పై కూడా చర్యలు తీసుకోవాలని ఇక్కడ కార్మిక సంఘాలు బంధువులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.